హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్ నిన్న రావటం అయితే జరిగింది. మరి వచ్చిన తరిమలోనే వెంబటే ఈ యొక్క బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ యొక్క బాసరాకి ఒక తెలంగాణ వారికి 85%, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరు కలిసి ఒక 15% కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా తెలంగాణ విద్యార్థులకి బాసరాలో సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది, ఎందుకంటే 85% కాబట్టి 15% ఎవరైతే ఏపీలో మెరిట్ ఉన్నారో, తెలంగాణలో మెరిట్ ఉన్నారో వాళ్ళకు కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మార్కులు ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరము 10th క్లాస్ వారికి 600కి. అయితే మనకి తెలంగాణలో మాత్రం గ్రేడ్ పాయింట్స్ అనేటువంటి ఇది జరిగింది. 10 పాయింట్స్, 9.8, 7.5 ఇట్లా. మరి ఈ రెండింటినీ కూడా మరి మెర్జ్ చేసుకుని మనం సీటు వస్తుందా రాదా తెలుసుకోవాలి. అయితే తెలంగాణలో బాసరా లోకల్ కాబట్టి ఈ 85% వారికి, ఏ క్యాస్ట్ వారికి ఏ గ్రేడ్ పాయింట్స్ వస్తే సీటు వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈరోజు మనం క్లాసులో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా తెలంగాణ వాళ్ళు అయితే మరి ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వచ్చినటువంటి గ్రేడు, మీ యొక్క రిజర్వేషను, మీరు జెండరు మేలా ఫిమేలా ఇవన్నీ కూడా తెలియజేస్తే మీకు సీటు వచ్చేదాన్ని కూడా ఒకసారి కన్ఫర్మ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, తెలంగాణ వారికి సపరేట్గా మరి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాము, ఆ యొక్క గ్రూప్లో కూడా మీరు చేరవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారికి ఈ గ్రూప్లో చేరాల్సి ఉన్నటువంటి అవసరం లేదు, డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రేడ్ పాయింట్స్ ఆధారితంగా ఏ రిజర్వేషన్కు, ఓసీకి ఎన్ని పాయింట్స్ వస్తే, ఈడబ్ల్యూఎస్కి, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఎన్ని గ్రేడ్ పాయింట్స్ వస్తే బాసరాలో సీటు వస్తుంది అనేటువంటి దాన్ని మాత్రమే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి గమనించండి, తెలంగాణ బాసరా స్టూడెంట్లు ఒకసారి ఇక్కడ మనం ఇచ్చినటువంటి గ్రేడ్స్ని కూడా ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే ఫ్రెండ్స్. మీరు ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో చేరి మీ యొక్క గ్రేడ్ పాయింట్స్, మీ యొక్క రిజర్వేషన్, మీ యొక్క జెండరు, తెలంగాణ లోకల్, నాన్ లోకల్ అది కానీ తెలియజేస్తే తర్వాత మనం పూర్తి సమాచారం ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక జస్ట్ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ గ్రేడ్ పాయింట్స్కి సంబంధించిన కట్ ఆఫ్ను ఆధారితంగా చేసుకుని చేసినటువంటి యొక్క కట్ ఆఫ్ గ్రేడ్ పాయింట్స్. ఒకసారి ఇది అవగాహన మాత్రమే అనేటువంటిది, ఖచ్చితమైనటువంటిది అయితే కాదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఓసీకి అయితే జనరల్గా మరి దాదాపుగా 90% విద్యార్థులు పాస్ అయినప్పటికీ కూడా 10th క్లాస్ తెలంగాణలో ఈ యొక్క జీపీఏ మాత్రం ఓసీ విద్యార్థుల కంటే ఓపెన్ కాంపిటీషన్లో దాదాపుగా 10 పాయింట్స్ వస్తే ఖచ్చితంగా 100% సీట్ వచ్చేదని ఛాన్సెస్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ స్కూల్ వారికి అయితే ఊరు వర్తిస్తుంది, ఎందుకంటే 9.8 వచ్చినా కూడా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ఛాన్సెస్ ఉండొచ్చు, 0.4 కలుపుతారు కాబట్టి. ప్రైవేట్ స్కూల్ వారికి అయితే ఖచ్చితంగా 10 పాయింట్స్ వచ్చి ఉండాలి, ఈక్వల్గా వస్తే గవర్నమెంట్ వారికి ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ కానీ గమనించినట్లయితే 9.8, ఎందుకంటే 100 సీట్లు కూడా గెలక ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ కేటగిరీ తరఫున ప్రతి కాలేజీలో కూడా 100 ఉన్నాయన్నమాట. ఆంధ్రాలో ఉన్నటువంటి 4 కాలేజీల్లో 100 ఉన్నాయి, 100 ఉన్నాయి, బాసరాలో కూడా 100 ఉన్నాయి. అయితే బాసరాలో 1500 సీట్లు ఉన్నాయి, మొత్తం 1400 సీట్లు ఈ యొక్క అన్ని రిజర్వేషన్స్కి ఓపెన్లో ఫిలప్ చేస్తారు, 100 మాత్రం ఈ యొక్క ఈడబ్ల్యూఎస్కి ఫిలప్ చేస్తారన్నమాట. ఇది బీసీలో కానీ గమనించినట్లయితే మరి ఎంత ఉందో ఒకసారి చూద్దాం అన్నమాట. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ రిజర్వేషన్, బీసీఏకి 9.8, 9.3 మధ్యలో ఉంటే వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగానే కాదు కానీ. బీసీబీకి కానీ అయితే 9.6 వరకు, 10.8 అయితే కన్ఫామ్గా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. బీసీసీ కానీ గమనిస్తే కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, 9.6, 9.5, 9.4, 9.3 వచ్చినా కూడా ఛాన్సెస్ ఉంటుంది. బీసీబీ కానీ గమనిస్తే బీసీడీ కొంచెం అటు ఇటుగా కాంపిటీషన్ ఒకే విధంగా ఉంటుంది, 9.6, 9.5, 9.7 ఈ రేంజ్లో ఉంటే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఓన్లీ తెలంగాణ విద్యార్థులకు మాత్రం. ఎస్సీ కానీ గమనించినట్లయితే 9.3 వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, గమనించవచ్చు. 9.5 వచ్చే నమ్మకం పెట్టుకోవచ్చు, ఇంకా 9.8 అలా వస్తే ఇంకా కన్ఫామ్గా సీట్ వస్తుంది. ఎస్టీ కానీ గమనించినట్లయితే 8.5 నుంచి 9.2, 9.3, 9.5 ఇలా ఆ రేంజ్ ఉంటే కన్ఫామ్గా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ విద్యార్థులు, మరి వాట్సాప్ గ్రూప్లో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మీ యొక్క గ్రేడ్ పాయింట్స్, జెండరు, రిజర్వేషను ఇవన్నీ కూడా మీ యొక్క డిస్టిక్ కూడా తెలియజేస్తే మరలా ఇంకా స్పష్టమైనటువంటి సమాచారంతో ఈ యొక్క ఏ క్యాస్ట్ వరకు ఎంతవరకు సీట్ రావచ్చు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి స్పెషల్ కేటగిరీస్ అయినటువంటి పిహెచ్సి, క్యాప్, స్పోర్ట్స్, ఎన్సీసీ వీళ్ళకి ఎన్ని గ్రేడ్ పాయింట్స్ వస్తే తెలంగాణలో బాసరాలో సీట్ వచ్చేదానికి అవకాశం ఉందో ఒకసారి మరలా మనం
ఒక వీడియో క్లాస్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ని చూస్తూనే ఉండండి. తెలంగాణ బాస్రా IIIT కౌన్సిలింగ్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరో ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. జై హింద్, థ్యాంక్ యూ, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ.